చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామికి గురుదేవర పూజ పలమనేరు మండలం గడ్డూరు సమీపంలోని మర్రిచెట్టు వద్ద అత్యంత వైభవంగా జరిగింది. బోడిరెడ్డిపల్లి గడ్డూరు జంగం కులస్థులు గురుదేవర పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోడిరెడ్డిపల్లి నుండి గంప ఎత్తుకొని ప్రభాకర్ ముందు నడవగా బోడిరెడ్డిపల్లి గడ్డూరు జంగం కులస్థులు వారిని అనుసరించారు. మంగళ వాయిద్యాలు పిల్లంగట్లు చెక్క భజనలతో భారీ ఊరేగింపు సాగింది. దారి పొడవున వీరభద్రస్వామి గంపకు నీరాజనాలు పట్టారు. వీరభద్ర ఖడ్గాలు ధరించి గురువులు ముందు నడవగా వీరభద్రస్వామి దండకాలతో ప్రతిధ్వనించింది. ఘన స్వాగతంగా పలికారు. బోడిరెడ్డిపల్లి నుండి ప్రారంభమైన ఊరేగింపు గడ్డూరులో జంగం కులస్థులను కలుపుకొని మర్రిచెట్టు వద్దకు చేరింది. వీరభద్రస్వామి గంపకు జంగం గురువులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత రాయిచోటి వీరభద్రస్వామి ఆలయం నుండి 200 సంవత్సరాల కిందట తీసుకొచ్చిన శిలలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆది దంపతులు శివపార్వతులకు పూజలు చేశారు. అనంతరం అక్కడే మట్టితో తీర్చిదిద్దిన వీరభద్రస్వామికి మంత్రబద్ధంగా పూజలు చేశారు. వీరభద్రస్వామి దండకాలతో ఆ ప్రాంతం మోరమోగింది. భక్తులందరూ స్వామివారికి టెంకాయలు పూలు పూజా ద్రవ్యాలు సమర్పించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు అక్కడే అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు. వీరభద్రస్వామి పూజల అనంతరం వీరభద్రస్వామి హోమాన్ని చేశారు. హోమం వేద శాస్త్రం ప్రకారం నిర్వహించారు. అనంతరం హోమం తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున పండితులు పాల్గొని పండితులు ఆశీర్వదనాలు పొందారు.